లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు స్నేహితులు బంధువులు లక్షలాదిగా ప్రార్థనలు చేస్తున్నారు ఆయన కోసం మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఆసుపత్రిలో ఎస్పీబి కరోనాతో పోరాటం చేయడం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యాసాగర్ రావు బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఎస్పీబితో గతంలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విద్యాసాగర్ రావు గోదావరి నదీ జలాలను గ్రామ గ్రామానికి తరలించేందుకు తాము చేపట్టిన యాత్రకు ఎస్పీ మంచి పాట పాడారన్నారు ఈ యాత్రకు బాలు పాడిన పాట అప్పటి యువతను కదిలించిందని తమ ఉద్యమానికి ఊపిరిపోసిందని గుర్తు చేసుకున్నారు విద్యాసాగర్ రావు ఇరవై ఏళ్ల కిందట పాడిన పాట ఇప్పటికీ తమ మదిలో మెదులుతోందని బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆయన స్వరం మళ్లీ వినిపించాలని ప్రార్థించారు విద్యాసాగర్ రావు బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్లో ఆయన పోరాటం చేస్తున్నాడు కరోనాకు వ్యతిరేకంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై సంవత్సరాల క్రితం గోదావరి నది జలాలను గ్రామ గ్రామానికి తరలించాలని ఒక ఉద్యమాన్ని మేము ప్రారంభించినాం కరీంనగర్లో మిగతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో తర్వాత విశాఖపట్నం కరీంనగర్ ఇవన్నీ ప్రాంతాలు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి మేము వందే మాతరం శ్రీనివాసరావు గారితో ఒక పాట పాడించినాం వారిని రిక్వెస్ట్ చేసిన బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా ఒక పాట పాడించాలి వారు వెంటనే ఒక వితిన్ వన్ డే మాకు ఒక క్యాసెట్ చేసి వారు పంపించినారు మేము చెప్పిన విషయానికే కొంత సుగంధాన్ని కొంత సువర్ణాన్ని అతికించి చాలా బ్రహ్మాండంగా ఇటు తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పైన చేసిన పోరాటాన్ని కూడా వారు పాటి పా ఆ పాటలో వినిపించడం జరిగింది ఆ వారి పాట విన్న తర్వాత మా అందరి కళ్ళు చెమర్చ చెమర్చిపోయినాయి చెమర్చగా మానది ఎవరికైనా కూడా కాబట్టి వారు త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ అందరికీ మొత్తం ఒక కేవలం తెలుగు వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా అలరించే విధంగా మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు మన ముందుకు రావాలని కోరుకుంటూ